दादा वो लेने का था जल्दी మరి ఈ ఇష్యూ ఎక్కడ రాసుకోవాలి కొనుగోలు కింద లిస్ట్ తీసుకో రిజిస్టర్ ఏర్పాటు చేసుకో టైమ్ ఆఫ్ కాల్ ప్రధాని కొనుగోలు కేంద్రం సమస్య ఓనర్ కొనుగోలు కేంద్రం ఒక 10 సార్లు ఒక 3-4 సార్లు చేయాలి రోజులో ఒకటిగా 2 సార్లు ఏమి ఇష్యూస్ వచ్చినాయి ఆ రోజు అనేది ఇష్యూస్ రాసుకుంటారు ఆ ఇష్యూస్ మళ్ళీ ఎవరికి ఇన్ఫామ్ చేశారు సింపుల్ అండ్ యాక్షన్ టేకన్ ఏం చేశారు అనేది ఉండాలి కానీ ఏదో నామకే వస్తే కూర్చున్నారు ఇది పని లేక కాదు నేను ఐఎమ్ మేకింగ్ సర్ప్రైజ్ వస్తాను అప్పుడు చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇప్పుడే సెంటర్స్ బిగినింగ్ కావాలి ఏమైనా రావాలి ఇది అంతా కదా ఇది జీరో ఉండాలా ఇది ఎందుకు ఇంకా చేయాలి నువ్వు యాక్సెస్ కానప్పుడు ఇది ఇది వస్తుంది నువ్వు అందుబాటులో లేనప్పుడు ఇది వస్తుంది ఇది ఉద్దేశం అండి డిఎస్ఓ గారు డిఎం గారు అండి మీరు చేసే పని చెప్పండి ఇప్పుడు 373 కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు గౌరవ ప్రజాప్రతినిధులతో చర్చించి పాత సెంటర్లను కూడా వాటిని ఏ విధంగా గత సంవత్సరాల్లో కొనుగోలు చేశారు వాళ్ళు మంచిగా చేసి ఉంటే వాళ్ళని కూడా ఆ సెంటర్లు కూడా ఉంచుకుంటారు ఈసారి పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పటికే 150 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయటం జరిగింది అక్కడక్కడ ఆ 150 కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్య సేకరణ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈసారి మనకు 650,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనకు రావటానికి అవకాశం ఉంది కొనుగోలు కేంద్రాలకి సో ముఖ్యంగా మనకు గత సంవత్సరాలతో పోలిస్తే మనకు ఈసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్లు రావటం దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరగటం ఆ గ్రౌండ్ వాటర్ ద్వారా అండ్ ఆ విధంగా అక్కడున్న బోర్లు కానీ లేకపోతే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవటం కానీ పెరగటం వలన ఎడిషనల్ ఏరియా మనకి ధాన్యం ఎడిషనల్ ఏరియా వచ్చింది ప్యాడీ వరికి అదే కాకుండా కొడిమియాల మల్లియాల వేడిపల్లి కతలాపూర్లో గత సంవత్సరాల్లో తక్కువ వరి పంట ఉండేది ఈసారి వర్షాలు కూడా బాగుపడటం వలన అక్కడ కూడా వరి పంట ఎక్కువయింది అండ్ మిగతా ఏరియాలో కూడా మరి ఏదైతే వరి పంట ఎకరాలు ఉండేదో అది ఎక్కువగా పెరిగింది వర్షాలు ఎక్కువ కావటం వలన అండ్ బీడు భూములను కూడా మళ్ళా వరిగా కల్టివేట్ చేసుకోవటం జరిగింది కాబట్టి సో ఈసారి 50,000 ఎకరాలు సుమారు మనకు గత సంవత్సరాల కంటే ఎక్కువ పెరిగింది సాగు పెరిగింది దాని ద్వారా ఒకప్పుడు 400,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని మనం ప్రొడ్యూస్ చేసి కొనుగోలు చేసి ఉంటే ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్లు వచ్చే పరిస్థితి ఉంది సో దానికి అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు ప్రజాప్రతినిధులందరూ కలిసి సమీక్ష చేయటం జరిగింది సో దీనికి మరి ఖచ్చితంగా ఎక్కడా రైతులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మరి కొనుగోలు కేంద్రాలను కూడా 373 కొనుగోలు కేంద్రాలంటే మనకున్న గ్రామ పంచాయతీలు 380 గ్రామ పంచాయతీలు సో దాంట్లో చిన్నవి పెద్ద అన్ని చూసుకున్న 380 గ్రామ పంచాయతీలు సో ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు 373 అంటే ఊరు ఊర కొనుగోలు కేంద్రాలు ఉన్నట్టే
కాబట్టి రైతులకు సౌకర్యం కోసం మీరు చేయటం జరిగింది. కొంత అసౌకర్యం అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినా కానీ మన గత సంవత్సరాల అనుభవాలతోటి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులు ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఆ కొనుగోలు కేంద్రాల్లో పెట్టి ఒక రోజు రెండు రోజులు రేట్ అయినా కానీ మనం ఆ మాయిశ్చర్ ఏదైతే తేమ శాతం ఉంటుందో దానికోసం ఎండబెట్టుకొని తీసుకురావాలి కాబట్టి సో కాబట్టి అక్కడ ఆ పరిస్థితి వాళ్ళకు అసౌకర్యం కలగకూడదు ఉద్దేశంతో మరి కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కాల్ సెంటర్ కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. 2017 రబీలో మనం అప్పుడు 400,000 మెట్రిక్ టన్ల ధాన్యం 1,00,000 బ్యాగులు కొన్నాం. అప్పుడు వర్షాలు బాగా పడటం వల్ల కూడా ఎక్కువ ధాన్యం వచ్చింది, ఎస్టిమేట్కి మించిన ధాన్యం వచ్చింది. అప్పుడు 327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయటం వలన మనం ఆ రోజు సాఫీగా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అసౌకర్యం కలగకుండా చేయటం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని ఈసారి మరి గౌరవ మంత్రులు అందరూ కలిసి డిసైడ్ చేస్తే ఎక్కువ కొనుగోలు కేంద్రం ఇంకా అవసరం ఉన్నదని పెట్టాలని చెప్పి ఆ రోజు కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. కాల్ సెంటర్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఒక 12 మంది డెడికేటెడ్ ఫోన్లతోటి అక్కడ ఫోన్ సౌకర్యంతో పెట్టుకుంటారు. వారికి కొన్ని మండలాల్లో ఉన్న సెంటర్స్ని వాళ్ళకి అలాట్ చేయటం జరుగుతుంది. వారు సమస్య చెప్పటం కాకుండా మనమే రోజు కాల్ చేసి ఒక్కొక్కరు ఒక 50 సెంటర్లో లేకపోతే 40 సెంటర్లో 30 సెంటర్లో వారికి ఇవ్వటం జరుగుతుంది. 12 మంది అంటే ఓ 30-35 సెంటర్లు ఒక్కొక్కరికి వస్తాయి. ఈ 35 సెంటర్లలో మనం వాళ్ళతో మాట్లాడతాం. ఎవరైతే సెంటర్ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడతాం. ఏమైనా గన్ని సంచులు ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందా, లేకపోతే అక్కడ ఇంకేమైనా అక్కడ ధాన్యం కొనుగోలులో కరెక్ట్గా అన్నీ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వేమెంట్ స్కేల్స్ అన్నీ ఉన్నాయా, మైసర్ మీటర్ ఉందా, లారీ వస్తుందా లేదా, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లారీ కరెక్ట్గా 4 గంటల్లో పంపిస్తున్నారా లేదా, లేకపోతే కొనుగోలు చేసిన ధాన్యం అక్కడే ఉండిపోయిందా, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ అన్లోడింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా రైస్ మిల్లర్ పాయింట్లో. సో ప్రతి విషయం అండ్ అదేవిధంగా తెచ్చిన కొన్న ధాన్యాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారా పేమెంట్ కోసం, రైతుల ఖాతాలో పేమెంట్ కోసం, ఇవన్నీ ఎక్కడికక్కడ హమాలిస్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఏం జరుగుతుంది అనేది మనము సమస్య వాళ్ళు చెప్పేది కాకుండా మనం సమస్యని తెలుసుకొని ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకునేదే ప్రథమ ఉద్దేశం ఈ కాల్ సెంటర్. ఆ విధంగా ఏర్పాటు చేసి అప్పుడు 400,000 మెట్రిక్ టన్లు మరి రికార్డ్ స్థాయిలో మనం కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి కూడా 650,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కూడా రికార్డ్ స్థాయి అది. సో దానిని మనం ఈసారి కాల్ సెంటర్స్ ద్వారా మనం సమస్యలు తెలుసుకొని సో వారు చెప్పేది మనం సమస్యలు తెలుసుకుని దాని పరిష్కారం దిశగా ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా ధాన్యం కొనుగోలు సమగ్రంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ కొంత రైస్ మిల్లర్స్ కూడా వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పాం. వాళ్ళకు స్పేస్ ప్రాబ్లం ఉన్నా కానీ సో ఖచ్చితంగా జిల్లాలో మరి ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ జిల్లావారే, రైతులు జిల్లావారే, సో అందరం జిల్లావారమే కాదు ప్రజాప్రతినిధులు జిల్లా వాళ్ళే. సో అందరూ కలిసి మరి ఈసారి రికార్డ్ స్థాయిలో వచ్చే ధాన్యాన్ని కూడా మరి సమగ్రంగా మంచిగా చేద్దామనే ఉద్దేశంతో మరి వారి సహకారం, అందరి సహకారం, ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకపోతే రైస్ మిల్లర్స్ కానీ రైతుకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.